కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాకిచ్చిన ఆయుష్కాలమును బట్టి ఆరోగ్యమును బట్టి ఈ క్రొత్త దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి దినమల్ల నీ వాక్యము చేత నడిపించండి వాక్యము వింటున్న నీ బిడ్డలలో ఉన్న ప్రతి బలహీనతను ఏసునామమున దూరపరచండి వారికున్న ప్రతి సమస్యను వాక్యము ద్వారా పరిష్కరించండి మా దేశమును దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకొని రక్షించండి తిరిగి మరల కరోనా వ్యాపిస్తున్న దినాలలో నీ కనికరము చూపండి ప్రజలను రక్షించండి సహాయము దయచేయండి ఎన్నో కుటుంబాలు ఇప్పటికే విచ్ఛిన్నమైపోయాయి ప్రభువా నీ కృపచేత ఆ సంఘాలను బలపరుచుమని చదిరిన గుండెతో ఉన్నవారిని దృఢపరుచుమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ దినమున నీ వాక్యం బయలు వెళ్ళుతుండగా వినగలిగినటువంటి చెవి గ్రహించగలిగిన మనసు భద్రపరుచుకోగలిగిన హృదయం మాకు అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినం అనగా జనవరి పన్నెండు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని దాసునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా కుటుంబములోని పిల్లలు ఎలా ఉన్నారు పెద్దవారు ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి నేటి దినాలలో అనేక కుటుంబ పరిస్థితులు చిన్నా భిన్నములైపోయాయి కుటుంబాలలో కుటుంబానికి పోషకులు కుటుంబానికి తలరాయి అనుకున్న బిడ్డలు ఎంతోమంది మరణించుటను బట్టి కుటుంబాలలో ఎంతో పరిస్థితి మారిపోయింది కొన్ని కుటుంబాలు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి అనేకమంది దిక్కులేని అనాథలగా మారిపోయారు పరిస్థితులు దుఃఖకరం అయితే కొన్ని కుటుంబాలలో తినడానికి తిండి ఉండి ఆర్థికముగా ఎంతో స్థితిని కలిగి ఉన్న సమాధానము లేదు నెమ్మది లేదు కొన్ని కుటుంబాలు ఒక రకంగా పాడైతే మరికొన్ని కుటుంబాలు ఇంకొక రకంగా పాడైపోతున్నాయి కారణమేమిటి అంటే కుటుంబాలలో దైవ సన్నిధి లేకపోవడమే మన కుటుంబాలలో సరి అయిన ప్రార్థన వాక్య ధ్యానము పరిశుద్ధాత్ముని సన్నిధి లేనప్పుడు దుష్టునికి అవకాశము కలుగుతుంది వాడు కుటుంబాన్ని చిల్లలు పల్లలుగా చేస్తాడు అదే ప్రభువు మన కుటుంబములో ఉంటే ఎన్ని వచ్చినా ఎలాంటి విపత్తులు జరిగినా ప్రభువునందు స్థిరముగా ఉంటాం గనుక దేవుని పిల్లలుగా మీ కుటుంబములను ప్రభువు స్థిరపరచి బలపరచి కట్టునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైటు అని సబ్స్క్రైబు చేసుకొనండి వాక్యమును షేరు చేయండి ఇతరులు విని మేలు పొందునట్లుగా సహాయపడండి ప్రభువు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆమెన్ మనము పరమగీతముల గ్రంథమును మొదటి అధ్యాయము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఇప్పటికీ నాల్గవ అధ్యాయం ఏడవ వచనములోనికి ప్రభువు నడిపించాడు నిన్నటి దినము ఈ వచనాన్ని ప్రారంభించుకున్నాం దీనిలో ప్రియురాలు అనబడుతున్న మాటను గూర్చి ధ్యానించాం తిరిగి ఈ దినము లేఖనాన్ని మరలా చదువుకొని ధ్యానము చేద్దాం రండి వాక్యమును చూద్దాం పరమగీతముల గ్రంథము నాల్గవ అధ్యాయము ఏడవ వచనం నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీయందు కళంకమేమీయూ లేదు ఈ లేఖనములో ప్రియురాలు దేవుని సంఘమని ప్రియుడు యేసు ప్రభువారు అని ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువారు సంఘాన్ని మెచ్చుకుంటూ సంఘాన్ని గూర్చి సాక్ష్యమిస్తున్నాడు నీయందు కళంకమేమీయూ లేదు అని ఆయన సంఘము నిర్దోషమైనదిగా నిష్కలంకురాలుగా ఉండాలి అని ఆయన ఆశ అందుకే ప్రతీదినం వాక్యము చేత మనలను శుద్ధిపరుస్తున్నాడు ప్రియ సోదరుడా సోదరి వాక్యము మనకు ప్రభువు ఎందుకు బోధిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా చాలామంది వాక్యము ఎందుకు వినాలి అంటే మనము ఆత్మీయముగా బలపరచబడడానికి అని చెబుతారు నిజమే అయితే మనము బలపడాలి అంటే ముందు మనలో ఉన్న బలహీనతలు తొలగించుకోవాలి మనలో బలహీనతలు ఉన్నంత వరకు ఎలాంటి వాక్యం మనము విన్న ఆ వాక్యము మనలను బలపరచదు అది పని చేయదు వాక్యము దైవజనుని నోట నుండి ప్రభువు బయలువెడల చేస్తున్నప్పుడు వాక్యమునకు విధేయులమై వాక్యమునందు ప్రభువు చెప్పిన మాటలను బట్టి మనలో ఉన్న కళంకమును అపవిత్రతను కడిగి వేసుకోవాలి నేటి దినాలలో కడుక్కోవడానికి బదులు ముఖాలు మార్చుకొని మమ్ముల్ని విమర్శించాడని మా కొరకే బోధ చేశాడని ఇలాగున వ్యసనపడిపోతూ వెళ్ళిపోతున్నారు ఇట్టివారు బుద్ధిహీనులైన విశ్వాసులు ఎందుకు అంటే వాక్యము చేత మనలో ఉన్న కళంకాన్ని కడుక్కోవడం మానివేసి వాక్యాన్నే విమర్శిస్తున్నటువంటి వారు బుద్ధిహీనులుగాక మరేమవుతారు వాక్యము మనలను కడిగే ఉదకం అని ఎపేసి పత్రిక ఐదు ఇరవై ఏడులో ప్రభువు పౌలుగారి ద్వారా సెలవిచ్చాడు మనలో కళంకము గాని ముడతగాని మచ్చగాని ఢాగుగాని మరి అట్టిది ఏదియు లేకుండా ఆయన ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన సంగముగా ఉండాలని ప్రభువు మనలను ప్రతీదినం శుద్ధీకరిస్తున్నాడు మనం పాపము నుండి విమోచించబడి అపవిత్రత నుండి కడగబడడానికి ఇష్టపట్టలేదు వాక్యం నాకంతా తెలుసు అనుకుంటున్నాం వాక్యం తెలుసు అంటే ఏమిటర్థం అక్షరూపముగా బైబిల్ గ్రంథములో ఉన్న వచనాలు తెలవడమా దాని అర్థం వాక్యము తెలుసు అంటే వాక్యప్రకారముగా జీవించే అనుభవం ఉండాలి నేను అబద్ధమాడుతున్నాను అంటే నాకు వాక్యం తెలియదని ఎందుకు అబద్ధమాడకూడదు అబద్ధమునకు దూరముగా ఉండండి అబద్ధమాడువారు రెండవ మరణమునకు పాత్రులని వాక్యం బోధిస్తుంది కదా మరి నాకు వాక్యమంతా తెలిసినప్పుడు నేను అబద్ధమాడితే నాకు వాక్యం ఎలా తెలిసినట్టు నేటి దినాలలో విశ్వాసులు ఇదే రీతిగా ఉన్నారు కదు వాక్యం వింటున్న సోదరుడా సోదరి నీ పరిస్థితి ఏమిటి నీ ఆత్మీయ జీవితము కూడా ఇలాగే ఉందా వాక్యం నాకంతా తెలుసు అంతా తెలుసని ముసిగేసుకొని అపవిత్రత నుండి కడగబడకుండా ఎక్కడ కళంకం అక్కడే ఉంచుకొని నీ ఆత్మీయ జీవితాన్ని వేషధారిగా మార్చుకున్నావా నేటి దినాలలో అనేకులలో పరిషయుల శాస్త్రుల స్వభావం ఉంది వారు పళ్ళెమును వెలుపట బాగా కడుగుతారు గాని లోపల అజితేంద్రియముతోనూ తోపుతోనూ ఉంటుందని ప్రభువారు వాళ్లను గద్దించాడు నేటి దినాలలో విశ్వాసుల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి పైకి ఎంతో భక్తిని కనపరుస్తున్నారు కానీ దైవ శక్తిని పొందలేని అపవిత్రత లోపల గూడు కట్టుకుంది సంఘమయ్యున్న మనలను ప్రభువు చూచినప్పుడు నీ యందు ఏ కళంకము లేదు అని నిన్ను మెచ్చుకోవాలి నతానుయేలును ప్రభువు చూచినప్పుడు ఇతని ఎందు ఏ కపటమూ లేదు అని సాక్ష్యమిచ్చాడు అట్టి సాక్ష్యం మన బ్రతుకులలో మనము పొందుటకై సిద్ధపడదాం ప్రార్థన కృపామయుడవైన పరమ తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం మాట్లాడుతున్న మీ జీవము గల మాటల కొరకు స్తోత్రాలు దేవా ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను వాని కుటుంబమును ఆశీర్వదించండి మా ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలి అని మీరు ఎదురుచూస్తున్నారు ఆ రీతిగా ఉండునట్లు వాక్యము చేత మమ్ములను ఉదక స్నానము చేయించి మీరాకడకై సంపూర్ణముగా సిద్ధపరచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైయుండి నడిపించును నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు